సమావేశ అధ్యక్షులు, మన పార్టీ అధ్యక్షులు శ్రీ రమణ గారు, మన కుటుంబ పెద్ద గౌరవనీయులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు, వేదిక మీద ఉన్న పెద్దలు, ముందున్న కుటుంబ సభ్యులందరికీ కూడా నమస్కారం. మీకు ఒకటే విజ్ఞప్తి, స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయి, సమాయత్తం అయిదాం. 2019 ఎన్నికల్లో మనం లేకుండా ఏ ప్రభుత్వం కూడా తెలంగాణలో ఏర్పడదు అన్న పట్టుదలతో మనం కలిసి పనిచేద్దామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ, ఆ దిశగా మన నాయకుని అండదండలు మనకు ఉంటాయని ఆశిస్తూ, ఆయన రకంగా ఇప్పటిదాకా మనల్ని ప్రోత్సహించినారు. 40 ఏళ్ల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న దేశంలోనే అత్యంత సీనియర్ నాయకుడు మన నాయకుడు కనుక మనందరం కూడా ఆయన ఇచ్చే భరోసాతో ముందుకు సాగుదాం. ఎన్టీఆర్ ఆశయ సిద్ధి కోసం, ఆయన ఇచ్చిన ఆత్మగౌరవ నినాదం, చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన ఆత్మవిశ్వాసంతో ముందుకు పోదామని చెప్పి విజ్ఞప్తి చేస్తూ నేను సెలవు తీసుకుంటాను.